अंदर की नमस्ते अखिल भारतीय विद्यार्थी परिषद तेलंगाना 41वा राष्ट्र महासभा जगित्याल जिला केन्द्र में 9, 10, 11 तेदी निर्वहितबोतुन्नाम। विद्यार्थी परिषद गत 75 संवत्सरालुगा देश अन्नी विद्या क्षेत्राल्लो पनिचेस्तू प्रपंचंलोने ఒక పెద్ద విద్యా సంస్థగా కొనసాగుతున్నటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే విద్యార్థి పరిషత్ ఒక ప్రత్యేక నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి। ఈ రాష్ట్రంలో నక్సలైట్లు కావొచ్చు దేశ విద్రోహ శక్తులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 45 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అమరులైనటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం। ఇటువంటి ప్రాంతంలో యూనివర్సిటీల్లో చదువుకునేటువంటి వాతావరణం లేనటువంటి పరిస్థితుల్లో సాధారణ విద్యార్థులు చదువుకునే వాతావరణంకై అనేక మంది విద్యార్థి నాయకులు కమ్యూనిస్టులతో నక్సలైట్లతో పోరాడి ఈొక్క విద్యాలయాలను ఒక ఉన్నతంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో మేరెడ్డి చంద్రారెడ్డి గావచ్చు కాకతీయ యూనివర్సిటీలో సామా జగన్ మోహన్ రెడ్డి గావచ్చు వారితో పాటు దాదాపు 45 మంది అమరులైనటువంటి పరిస్థితి। ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం ఏదైతే చైతన్యవంతమైన ప్రాంతం జాతీయవాదులకు అడ్డగా ఉన్నటువంటి ప్రాంతం మన జగిత్యాల ప్రాంతం। ఈ జగిత్యాల ప్రాంతంలో రామన్న గోపన్న అదే విధంగా మధుసూదన్ గౌడ్లు జాతీయవాద సిద్ధాంతం కోసం పోరాడుతూ ఒక తీవ్రవాదుల చేతిలో ఏదైతే అతమైనటువంటి పరిస్థితి ప్రాంతంలో ఉంది అయినప్పటికీ వెనక్కి పోకుండా ఏదైతే ఈ జగిత్యాల ప్రాంతం నుండి జాతీయవాద ఉద్యమాన్ని దేశానికి విస్తరింపజేసినటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో విద్యార్థి పరిషత్ 41వ రాష్ట్ర మహాసభలు యొక్క నిర్వహించుకోబోతున్నారు। ఏదైతే ఇటీవలే నూతనంగా ఎన్నికైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞ వాల్కేకర్జీ అదే విధంగా మను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీయం గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు। ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవసరమని 1996 నెల్లూరు మహాసభలో విద్యార్థి పరిషత్ మొదటగా ఒక అడుగు ముందుకు వేసి అనేక యాత్రలు చేసి రథయాత్రలు చేసి సస్యశామల యాత్రలు చేసి ఏదైతే దేశానికి ప్రత్యేక తెలంగాణ అవసరం ఏ విధంగా ఉందనేది ఆనాటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారిని తీసుకొచ్చి తెలంగాణలో లక్ష మందితో పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించి తెలంగాణ ప్రాంతానికే పరిమితమైనటువంటి ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని దేశవ్యాప్తం చేసినటువంటి యొక్క విద్యార్థి పరిషత్ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కాలంలో ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటికీ కేసీఆర్ నిరంకుశ పాలన వల్ల పాఠశాల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యారంగం నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంది। సకల జనులు కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పాలన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది। ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థి పరిషత్ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి విద్యార్థులకు నిరుద్యోగులకు విద్యారంగం ఏదైతే గాడిన పెట్టేంత వరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించేంత వరకు విద్యార్థి పరిషత్ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడే విధంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభలో ఈ యొక్క పెద్ద ఎత్తున తీర్మానాలు చేయబోతున్నాం। అదే విధంగా గత సంవత్సర కాలంగా చూసినట్లయితే సంక్షేమ హాస్టల్లు నిర్వీర్యమైనటువంటి పరిస్థితి సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఏదైతే కలుషిత ఆహారం తిని మరణిస్తున్నప్పటికీ ఈొక్క ముఖ్యమంత్రి పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది। ఈొక్క సంక్షేమ హాస్టల్లపై కూడా రాబోయే రోజుల్లో విద్యార్థి పరిషత్ ఏ విధంగా కేంద్ర కార్యక్రమాలు తీసుకుంటుందో అనే విషయంపై తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాం। అదే విధంగా మొదటి ఏదైతే సమావేశంలో 107,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా దాదాపు 290,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రిపై ఈ రాష్ట్ర ప్రభుత్వంపై నిరంకుశ ప్రభుత్వ పాలనపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఏ రకంగా పోరాటాలు నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఈ యొక్క మహాసభలో చేయబోతున్నాం। ఈ మహాసభలో మొదటి రోజు తీర్మానాలతో పాటు రెండవ రోజు జగిత్యాల జిల్లాలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది విద్యార్థి ప్రతినిధులు అధ్యాపకులు ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లోని విద్యార్థులందరితో ఈ యొక్క జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నాం। చివరి రోజున ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ అకాడమిక్ ఇయర్కు ఎవరు పనిచేయబోతారు ఏ రకంగా అనేది ఈ యొక్క కార్యవర్గాన్ని కూడా ప్రకటించుకొని విద్యార్థి పరిషత్ ముందలకు పోతుంది। ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక ఏదైతే ఏ పాలన కొనసాగిస్తుందో దీన్ని ఏదైతే అంతం చేసేంత వరకు విద్యార్థి పరిషత్ ముందుండి పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। జగిత్యాల మహాసభలో
राष्ट्र प्रभुत्वं निद्र मुद्दुनिद्र मेल्कोनेंत वरकु उद्यम कार्याचरण रूपोंदिंचेंदुकु स्मार सभल्लो तीर्मानालतो पाटु चर्चलु चेस्तामनि चेप्पि ई संदर्भंगा तेलियजेस्तुन्नां। अदे विधंगा दशाब्दाल मेकालय विद्या विधानानि स्वस्ति चेप्पि దేశంలో ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తుంది। విద్య ఉపాధి రంగాల్లో మెరుగైన పరిస్థితులు కల్పించేందుకు ఉన్నటువంటి నూతన విద్యా విధానాన్ని ఎందుకు ఈ కేసీఆర్ వ్యతిరేకిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి। నూతన విద్యా విధానం అమలు జరిగేంత వరకు విద్యార్థి పరిషత్ ముందుండి రాష్ట్ర ప్రభుత్వంపై కొట్లాడుతుందని అనేక అంశాల పట్ల ఈ యొక్క సుదీర్ఘంగా ఉన్నటువంటి 3 రోజుల సమయంలో విద్యార్థి పరిషత్ రాబోయే పోరాటాలు కావచ్చు రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక స్పష్టతను ఇస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను। ధన్యవాదాలు।